ఆకృతి చూసి మీరు ఊరలేకపోతున్నారు. ఇలా మేము చేసిన పని మేము విశ్వబ్రాహ్మణ సంఘానికి 5 లక్షలు మంజూరు చేయించాం. మేము ఇవాళ నేను డాక్టర్గా ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నా చేతిలో నుండి 150 మందికి ఒక్కొక్క కుటుంబానికి అచ్చటట్టు నేను ఇచ్చేసిన. మీరెవరన్నా మన ఎంపీ గారు ఉన్నారు గెలిచారు. ఎంపీ గారు ఒక్క 5 లక్షల ఒక్క లక్ష కూడా వర్కులు చేయలేదు. రెండవది మీ పిఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఎవరికైనా చేసి ఉంటే ఒక్కడన్నా చూపించండి మల్లికార్జున రెడ్డి గారు. అయ్యా ఈ నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని అన్నారు, అది ఏమాత్రము వాస్తవం కాదు. మరి ఇప్పుడు మేము మాట్లాడినటువంటి పనుల పైన ఏ పనులైనకైనా సరే మరి మీరు ఎవరన్నా బహిరంగంగా చర్చ పెడితే కూడా ఈ పనులన్నిటి మీద మేము నిరూపిస్తామని చెప్పి కూడా మరి మేమే మా ప్రశాంతంగా కాకుండా మేమే మా ఎంపీటీసో సర్పంచో ఇవన్నీ కూడా మీకు గల్లి గల్లికి దొరకపోయి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. దీని మీద ఎవరన్నా మరి దీన్ని పార్టీ చేసుకున్న కష్ట కూడా నేనే చూపించడానికి మరి ఇక్కడ నిజంగా ఉన్నాను. దీన్ని కూడా అడిగితే కూడా మేము ఒక్కొక్క గల్లి గల్లికి కూడా తోలకపోయి ఈ పని చేసినామని చూపిస్తాం. దయచేసి మీరు ఎంతన్నా చెప్పుకోండి కానీ మా పార్టీ పైన మా నాయకుడు పైన అవాక్కులు చవాక్కులు పలికితే ఇక్కడ చూస్తూ ఊరుకోమన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి కులం సంఘాలకు ఇండ్లు, ప్రతి ఇంటికి ఒక పథకం ఇచ్చిన మేము ఆ లెమ్మడ తిరిగి సంతకాలు చెప్పి సీఎం తీసుకుని లక్ష్మీ కళ్యాణం కానీ ఏ పని పడ్డా మేము చేయించినాం. మనకు ఇవాళ మా ప్రశాంతరెడ్డి బీజేపీ నాయకులు విమర్శించద్దు. ప్రతి గుండెల్లో ప్రతి ఇంటిలో మా ప్రశాంత్ రెడ్డి అనేది అభిమానం ఉన్నది. దాన్ని ఎవరు అడ్డుకోరు అడ్డించుకోరు. జై తెలంగాణ. మల్లికార్జున రెడ్డి మాటలలో ప్రసంగంలో అసలు పసనే లేదు. ఏం మాట్లాడిండో ఏం మాట్లాడదో కూడా తనకు అర్థం కాక ఏదో మాట్లాడిపోయాడు అంతే. మన తనతోనే ఉన్న కార్యకర్తలకు ప్లస్ బీజేపీ మండల ప్రెసిడెంట్ అయినా బీజేపీ మండల ప్రెసిడెంట్ లో కూడా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము. ఎందుకంటే మేము భేదాలు కూడా పార్టీలు అనే భేదాలు చూడలేము కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆలోచన ఇటువంటి మంచి పనులు చేయమని చెప్పి మా ప్రశాంతాన్ని చెప్తాను. ఇంకా స్వతంత్ర మంచి నుంచి మా ఊరు ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి మేమైతే చూడలేము. మా పెద్ద మనుషులు కూడా చెప్తారు ఇదన్నమాట, ఇంత మంచి అయితే ఇంత మంచి చేసి ఇటువంటి నాయకుడిని మేము చూడలేము. మళ్ళా సరే అన్న మీద ఎవరైనా నిలబడతలకు తిరుగుడు వేస్ట్ అన్ని వేస్ట్ ప్రశాంతాన్ని గెలుస్తాడని చెప్పి కళాఖండికి కూడా చెప్పడం జరుగుతుంది. పెద్ద మనుషులు దాదాపు మనూరికి నెలకు 12 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో వస్తున్నాయి. రైతు బంధు, రైతు బీమా, ప్లస్ ఎవరైనా రైతులు చనిపోతే కూడా వారం రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడుతున్నాయి. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ధన్యవాదాలు. మీరు సిలిండర్ గుడ్లు ఉచితంగా మరి బీజేపీ ప్రభుత్వం వారు గ్రామాలలో అందజేసిందని చెప్పారు. పట్టుమని గ్రామంలో ఒక 50 సిలిండర్ బుట్లు కూడా ఇవ్వలేదు. 100 రూపాయలకు 40-50 సిలిండర్ బుట్లు ఇచ్చింది వాస్తవమే. కానీ 400 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ బుట్టిని 1100 రూపాయలకు వేసి ప్రజలని ఉసురు పోసుకుంటున్నటువంటిది బీజేపీ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. మరి అంతేకాకుండా మీరేమన్నారు, ఇది రౌతు బంధు పెట్టి ఎన్నో స్కీములు అచ్చేటి రాకుండా చేసిందని చెప్పారు. అయ్యా మరి మేము వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడు గతంలో నుంచి కూడా, మరి మాకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఏవి రాలేవు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే మరి మాకు ఫుడ్ సబ్సిడీ అనేది కూడా ఒక్కసారి ఇవ్వడం జరిగింది. మరి అప్పులు మాఫీ వేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మా ఖాతాల్లో సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి వేయడం జరుగుతున్నది. అయ్యా ఇలా చాలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి.
మరి మా ప్రశాంతం నచ్చిన తర్వాతనే మా పల్లికొండ గ్రామంలో ఇరుకుగా ఉన్నటువంటి రోడ్డును మా బైపాస్ రోడ్డును పల్లికొండ నుంచి బాచంపల్లి బైపాస్ ను సుమారు 10 కోట్ల రూపాయలతో విడుదల చేసి మరి డిటి రోడ్డు చేయించిన ఘనత మా ప్రశాంత్ అన్నది కాదా? ఆ డిటి రోడ్డు చేయడం వల్లనే మా వ్యవసాయదారులు అందరము దానిపైన ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఇలా ఎంతో సంతోషంగా ఆ నీళ్ల ద్వారా పంటలు పండించుకుంటున్నాం, మరి దీని ద్వారా ఆరబెట్టుకుంటున్నాం. ఇలా చాలా చేసేటప్పుడు మీరు ప్రశాంత్ అన్న మీద మీ గొప్పతనాలు మీరు చెప్పుకోండి, కానీ మా నాయకుడి పైన అవాక్కులు జవాక్కులు తెప్పుతూ మీ పరువు భంగం చేసుకోవద్దని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నానయ్యా. మల్లికార్జున రెడ్డి గారు, నిన్ను నిన్న మీరు చేసినటువంటి మహాపాదయాత్రలో పల్లికొండకు రావడం జరిగింది. అందులో ప్రశాంత్ అన్న గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు గుర్తులేవా? కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సిఎంఆర్ఎఫ్ కానీ, ఇవన్నీ పథకాలు మీకు కళ్ళకు కనిపించడం లేవా? లబ్ధిదారుల ఆసరా పెన్షన్ల రూపంలో మా పల్లికొండ గ్రామానికి ఎన్ని వస్తున్నాయో మీకు గుర్తులేదా? అదేవిధంగా గతంలో స్వర్గీయ శ్రీ వేముల సురేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా పవర్ ట్రాన్స్ఫర్ 3.5 MVని 5.8 MVగా మార్చడం మీకు గుర్తులేదా? ఇవన్నీ ఒకసారి మీరు గుర్తించి పల్లికొండకు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ మీరన్నీ ఒకసారి తెలుసుకొని ప్రశాంత్ అన్న గారి పైన మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.